సంతోష చెట్క ఒక గ్రామంలో రాఘవయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతనికి పిల్లలు లేరు తన చివరి క్షణాల్లో బంధువులందరినీ పిలిచి వారితో నాకున్న ఆస్తిని మీరే పంచుకోండి అని చెప్పాడు ఎవరు బాధపడవద్దని అందరినీ సంతోషంగా ఉండమని చెప్పి సరదాగా కబుర్లు చెప్పనారంభించాడు బంధువులందరూ రాఘవయ్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే అతను మాత్రం నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు చివరికి ఒక బంధువు రాఘవయ్య ఇవి నీకు చివరి క్షణాలని తెలిసి కూడా నవ్వుతూనే ఉన్నావు ఇది నీకెలా సాధ్యమైంది అని అడిగాడు దానికి రాఘవయ్య దీనికి ఒక చెట్కా ఉంది ప్రతిరోజు ఉదయం నిద్రలేచే ముందు అంటే కళ్ళు తెరిచే ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటాను ఈరోజు సంతోషంగా ఉండాలా లేక విచారంగా ఉండాలా అని వెంటనే సంతోషంగా ఉండాలని తీర్మానించుకుని కళ్ళు తెరుస్తాను ఈ రోజంతా సంతోషంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని లేస్తున్నాను కాబట్టి ఆనందంగా ఉంటాను విచారాన్ని చెంతకు చేరనివ్వను అందువల్ల బాధాకరమైన అనుభవాల్ని కష్టాలని కూడా సంతోషంగా స్వీకరిస్తాను వాటిని పరిష్కరించుకుంటాను జీవితంలో ఎంతవరకు రెండు రోజులు మాత్రం విచారంగా ఉండాలనుకున్నాను నిజంగా ఆ రెండు రోజులు నరకం అనుభవించాను అందుచేత ప్రతిరోజు ఆనందంగా ఉండడానికే ఇష్టపడతాను కాబట్టి మీరు కూడా లేస్తూ ఈరోజు మంచి రోజు నేను నా పనుల్ని సంతోషంగా ఉల్లాసంగా చేసుకోగలుగుతున్నాను అనుకోండి ఆ పైన తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది అని వారికి తన చివరి మాటగా చెప్పాడు రాఘవయ్య ఆ మాట చెప్పిన కొంతసేపటికి ఆయన ప్రాణాలు విడిచాడు చివరి క్షణంలో కూడా జీవితంలో సంతోషంగా ఎలా ఉండాలో చెప్తూ రాఘవయ్య మరణించడం వారికి ఒక పక్క ఆనందాన్ని మరో పక్క దుఃఖాన్ని కలిగించాయి ఈ రోజు నుంచి ఆ బంధువులందరూ ఆయన చెప్పిన సంతోష చిట్కాను అనుసరించసాగారు